హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ షేడే సంద్ర, ఎలా ఉన్నారని? నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయానండి. ఇది వచ్చేసి వెన్స్డే రోజు మార్నింగ్ అనమాట. ఎవ్రీ మంత్ నాకు సంకష్టర చతుర్థి పూజ అయితే ఉంటుంది. దానికోసం అయితే ఎవ్రీ వీక్ అయితే పూజ మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటానండి. అదే పేపర్ని నీట్గా తుడిచేసుకుని మళ్ళీ వేసేసుకుని ఇంకా దేవుడి పటాలను అయితే క్లాత్తో తుడిచేసుకుని బొట్లు పెట్టుకుంటానమాట. సో వెన్స్డే రోజున కానీ థర్స్డే రోజున కానీ పెట్టుకుంటాను. ఫ్రైడే ట్యూస్డే తీయకూడదు కదా. ఇంకా ఇవన్నీ కూడా పూజ సామాన్లు అయితే సబీనా పౌడరు, ఇంకా మనం రిన్ పౌడరు, లెమను ఇంకా వేసుకుని తోమేసుకుంటే ఈజీగా నీట్గా క్లీన్గా వస్తాయండి. నా దగ్గర లెమన్స్ అయిపోయాయి, చింతపండు అయితే వేసుకుని తోమేసుకుంటున్నాను అనమాట. సో ఇలా తోముకుంటే ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. నేను మరీ తెల్లగా అస్సలు తోమలేనండి. నేను నాకు వీలైనంత వరకు మాత్రమే నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ తోముతూ ఉండి మరీ తెల్లగా చేతులు అరిగిపోవడం, ఆ పూజ సామాన్లు అరిగిపోవడం తప్ప నేను మరీ ప్రెజర్ పెట్టి అయితే తోమను. నీట్గా శుభ్రం చేసుకున్నానా లేదా అంతవరకు మాత్రమే అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. మరీ తెల్లగా రావాలంటే నా వల్ల అయితే అస్సలు అవ్వదనమాట. సో లెమన్ సబీనా పౌడర్ అందుకే తెప్పించుకున్నాను అనమాట. ఈజీగా క్లీన్ అయిపోతాయి, తెల్లగా కూడా వస్తాయి. సో పీతాంబర్ అయితే అయిపోయింది. అవి అప్పటికప్పుడు తెల్లగా వస్తున్నాయి కానివ్వండి, మళ్ళీ మరుసటి రోజుకి ఏదో మరీ బొగ్గులాగా అయిపోతున్నాయి. అందుకోసం అయితే చింతపండుతో అనే బెస్ట్ నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇదంతా చూసారా, నీట్గా క్లీన్ చేసి ముగ్గురు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. పూజ అయితే మాత్రం ఈరోజు 8 నుంచి చవితి స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే చేసుకుంటారనమాట. సో చవితి తగి మనకి మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అవుతే ఆ టైంకి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 8 నుంచి సో నైట్ వరకు ఉంటుంది కాబట్టి సో 8 నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ అయితే ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి సో ప్రాబ్లం ఏమీ లేదు. ఈరోజు అయితే ఇంకా పప్పులు అవి గ్రైండ్ చేసుకోవడం కూడా ఈరోజు పెట్టుకుంటాను. ఎందుకంటే వంట మార్నింగే అయిపోయింది. సో ఇంకా పప్పులు గ్రైండ్ చేసుకుంటే రేపు మోపు పెట్టుకోవడం, బయట క్లీన్ చేసుకోవడం, సో ఆ టైం కవర్ అవుతుంది కదా, ఆ పని అవుతుంది అనేసి అన్నీ ఒకసారే పెట్టుకుంటే మనం చేసుకోలేము. సో పని కూడా తొందరగా అవ్వదు, ఇంకా నీరసం వస్తుంది. సో అలా ప్లాన్ చేసుకుంటాను. సో ఫ్రీగా ఉన్న రోజునే ఏదో ఒక పని పెట్టుకోవడం. సో ఎక్కువ పని రోజు ఎక్కువ పని ఉన్న రోజున ఆ పని ఒక పని ముందు రోజు చేసేసుకోవడం, లేదంటే ఆ నెక్స్ట్ డే చేసుకోవడం. కానీ అన్ని పనులు ఒక రోజు అంటే ఇంకా కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ అప్పటికప్పుడు కర్రీని బట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఒక రోజు ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అలాగే ఒక పక్క వచ్చేసి మా వాళ్ళకి పెసరెట్టు ఏదో వేసినట్టున్నానండి, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సో పెసరపప్పు నానబెట్టుకున్నట్టున్నాను, పెసరెట్టు అయితే వేస్తున్నాను. ఇంకా అందులోకి కొద్దిగా మా వారికి అయితే ఉప్మా చేస్తున్నానమాట. సో మళ్ళీ బయట తింటారు మళ్ళీ ఎందుకు అనేసి కరాసిన ఒక బొంబాయిరవ్వ ఉప్మా అయితే వేడివేడిగా అప్పటికప్పుడు చేసింది, ఇష్టంగా తింటారనమాట. సో అందుకోసం అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క దోశలు వేసి, ఒక పక్క కర్రీ చేస్తూ, ఒక పక్క ఉప్మా చేస్తూ, సో ఒక పక్క అయితే సింక్లో ఇంకా వేరే పెట్టడానికి గిన్నెలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. అవి క్లీన్ చేసుకుంటూ ఇంకా 3-in-1 మార్నింగ్ టైంలో ఎవ్రీ మంత్కి 3-in-1 పర్పస్ కింద అటు ఇటు పరిగెడుతూనే ఉండాలన్నమాట. ఇంకా నాకు కూడా అలానే ఉంటుంది, ఇంకా అలా పరిగెడుతూనే ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే ఈ 1 అవర్ కూడా ఇంకా అలానే ఉంటుంది, ఒక పక్క కర్రీ చేసుకోవడం, టిఫిన్ చేసుకోవడం, అవన్నీ కూడా. సో ఒక్కొక్కసారి ఏంటంటే టైం ఉంటే అప్పటికప్పుడు అలా కడిగేస్తూ ఉంటాను గిన్నెలు అనేవి, లేదంటే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రీగా కడుగుతాను అనమాట. ఇంక ఇప్పుడు ఈరోజు అయితే పూజ ఉంది కాబట్టి ఇంకా అన్ని పనులు ఒకేసారి టకాటక అయిపోతాయి. సో పూజ చేసుకోవడానికి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అనేసి ఇంకా వెంట వెంటనే ఇంకా ఆ పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ టైంలో మా వాళ్ళు ఏదో ఒక దానికి పిలుస్తూ ఉంటారు, బయటికి వెళ్తూ వస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఈ లోపు అయితే ఇడ్లీ పాత్ర కూడా కడిగేస్తున్నాను అనమాట. డైలీ మా లూసి రూబీకి ఇడ్లీ వేస్తాను కదా, దాన్ని అయితే ఇంకా వెంటనే కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. సో ఒక 2 ప్లేట్సే వేస్తాను. పిల్లలు ఇంకా దోశ ఇడ్లీ కవర్ చేస్తూ ఉంటాను. ఇంకా డైలీ ఇడ్లీ పెట్టిన వాళ్ళకి బోర్ కదా ఇడ్లీ,
ఒక 2 పెట్టి ఒక దోశ అలా వేస్తాను అనమాట. ఒక్కొక్క రోజు చేయలేను అని లేజీగా అనిపిస్తే ఇడ్లీ ఒకటితో సరిపెట్టేస్తాను. సో బయట అయితే ఇంకా అస్సలు ఇంకా టిఫిన్ తెప్పించట్లేదండి. ఏదైనా ఇంకా పెసరెట్టు ఇంకేదైనా కూడా ఇంట్లోనే చేస్తూ ఉన్నానమాట. సో వాళ్ళకి ఇంక లేదంటే బయట ఫుడ్ అలవాటు అయిపోతుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. తర్వాత అయితే అప్పుడప్పుడు పర్లేదు, రెగ్యులర్గా అంటే ఆ బయట చట్నీలకి ఎడిక్ట్ అయిపోతున్నారు. అంతే, టిఫిన్ పెద్ద బాగుంటుంది అని కదా, నాకైతే అస్సలు నచ్చితే ఇంకా అస్సలు నచ్చట్లేదు. ఇదివరకు నేను పూరి తెప్పించుకునేదాన్ని, ఇప్పుడు అది కూడా నేను తెప్పించుకుంటలేదు అనమాట. సో మన సిచ్యువేషన్ మనకు అర్థం అవ్వాలి మనం. సో మనం కూడా ఇంట్లోనే అలవాటు చేసుకోవడం బెస్ట్ అనమాట, పిల్లలు కూడా అర్థమవుతుంది. సో బయట ఎన్ని డబ్బులు వేసినా వాటి కడుపు నిండదు, ఏమీ నిండదు. సో ఇంకా అందుకోసం నేనైతే కుకింగ్ చాలా ఇష్టం కాబట్టి అన్నీ ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అలాగే పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే అన్నీ అలవాటు చేసేసానని చెప్పలేను, కానీ కొంచెం అలవాటు అవుతుంది. వాళ్ళకి టిఫిన్ ఇంట్లోనే తినడం అయితే అలవాటు అయింది, అదొకటి నాకు బెస్ట్ థింగ్ అనమాట. ఇంకా నైటే పప్పు అది నానబెట్టేసాను. సో 1 వీక్ సరిపడా అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను దోశలకి, ఇడ్లీకి, మధ్య మధ్యలో బజ్జీ, పెసరెట్టు ఇవన్నీ కూడా. పెసరెట్టుకు అయితే అక్క అయితే పప్పు పంపించింది, పెసరపప్పు అయితేను. సో అది కూడా కొన్న అవసరం లేదు. సో ఇంకా పెసరెట్లు అయితే 1 వీక్ ఒకసారి అలా మధ్య మధ్యలో కవర్ చేస్తూ పెడతానమాట. సో ఇంకా ఈరోజు పనులు అయితే ఇలా కంటిన్యూ అవుతున్నాయండి. ఇంకా తర్వాత అయితే మా వాళ్ళు క్యారేజీ పెట్టమని తొందర పెడుతున్నారు. సో ఇంకా వాళ్ళకి ఫాస్ట్గా వేసి ఇచ్చేసి క్యారేజీలు కూడా రెడీ చేసేయాలన్నమాట. అంటే కర్రీని రైస్ చేసి పక్కన పెట్టేశాను, తర్వాత వీళ్ళకి వేడివేడిగా టిఫిన్లు అయితే వేసిస్తానమాట. ముందుగా హాట్ బాక్సుల్లో అలాగే ఏం పెట్టట్లేదు. సో అప్పటికప్పుడు అలాగ దోశలు వేస్తూ చట్నీ అప్పటికప్పుడే చేస్తాను అనమాట, కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే రైనీ సీజన్ హెల్త్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు ఏమి పిల్లలకి పెట్టట్లేదు. సో అప్పటికప్పుడే కొద్ది కొద్దిగా అయినా అలా చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా వాటర్ కూడా హాట్ వాటరే పెట్టండి, ఎందుకంటే పిల్లలకి కాఫ్, కోల్డ్, ఫీవర్లు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో అందుకోసం వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కదా, ఇప్పుడైతే అసలు హెల్త్ అయితే అసలు బాగోదు. సో నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, గొంతు నొప్పి మెల్లిగాను. ఇప్పుడు ఈ మధ్య హెడ్ బాత్ అవి చేయడం అది కూడా కదా. సో అప్పుడప్పుడు దాహానికి ఆగలేక లైట్గా కూలింగ్ కూడా తీసుకుంటున్నాను, అందుకోసం అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. సో ఈ లోపు అయితే సో ఇప్పుడే నాన్న వచ్చారు, కిందకి వెళ్ళి పాలు తీసుకొచ్చానమాట. అది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఆ మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయాసం వస్తుంది. సో ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, 9:15 అవుతుంది. సో నాకు ఇలా పూజ చేసుకుంటే మనకి ఏదో పొలోమని వస్తుందని కాదు, ప్రశాంతత కోసమే ఇవన్నీ చేస్తే ఏదో వచ్చేస్తుందని కాదు, నా సాటిస్ఫై కోసం, నా పీస్ఫుల్ బ్రెయిన్ కోసం. అలాగే ఎవరికి కూడా వడ్డించిన విస్తరేం ఉండదు జీవితం అయితేను. సో మనం కష్టపడాలి, ఆ కష్టంలోనే ఈ ప్రయత్నం అనమాట. సో ఫైనల్గా అయితే టీ పెట్టుకుని తాగుతున్నాను నేను. పిల్లకైతే ఫిష్ పుల్స్ పెట్టేశాను, ఈరోజు అయితే నేను తినను అనమాట. ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి, ఇంకా పప్పు అది గ్రైండ్ చేసుకోవాలి, ఇంకా అవి వాషింగ్ మిషన్లో వేసేసి పప్పు టీ తాగేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి పప్పు అది గ్రైండ్ చేసుకోవాలి. బట్టలు చాలా ఉన్నాయి ఐరన్ చేసేవి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్టలు అయితే స్టాక్ చూసేనా చూపిస్తాను చూడండి, స్టాక్ అయితే ఇంత ఉండిందనమాట. కరెంట్ లేనట్టుంది. సో స్టాక్ అయితే ఇంత ఉండింది. ఇవన్నీ కూడా కొన్ని అయినా కంప్లీట్ చేస్తాను, మరి అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే నాకు హెడేక్ వస్తుంది. టీ తాగేసిన తర్వాత బెడ్రూమ్, ఆ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ సర్దేసి అప్పుడైతే పనులు కంప్లీట్ చేస్తాను. గాలి అయితే విపరీతంగా వస్తుంది, గాలి అయితే విపరీతంగా వేస్తుంది. సో ఇది పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే చాలా పని ఉండింది. వంట అయితే కంప్లీట్ అయింది, కానీ ఇంకా చాలా పని ఉంది. అంటే ఇడ్లీ బ్యాటర్ అది అయిపోయింది, సో అదంతా కూడా రెడీ చేసుకోవాలి. సో బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను, చూడాలి. మీరైతే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఇప్పుడైతే మంచిగా సాంగ్స్ పెట్టుకొని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను, కొంచెం రిలాక్స్ ఉంటుంది అనేసి బయట కూర్చుందామని ఉంది, కాకపోతే పనులు అయితే చాలా ఉన్నాయి. సో
ఇంక ఇప్పుడైతే పప్పులు గ్రైండ్ చేసుకుంటున్నానండి. పప్పు అది కడిగేసాను మా వారికి వచ్చి లంచ్ అది పెట్టేసిన తర్వాత. అయితే యాక్చువల్గా అయితే మార్నింగ్ 11కే వేసేద్దామని కడిగేసి అన్నీ కూడా పెట్టేస్తే ఏమైందంటే గ్రైండర్ పాడైందనమాట. దాంట్లో ఉన్న బెల్ట్ అయితే టైట్ అయిందంట, అలాగే ఏదో అరిగిందంటారండి. సో ఇంకా మా వారు వచ్చి బయటకు తీసుకెళ్లేంత వరకు కూడా నాకు పప్పు గ్రైండ్ చేయడం అయితే అవ్వలేదన్నమాట. సో ఎర్లీగా చేసేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలని అనుకుంటాను చూడండి. ఆ రోజే బ్రేక్ పడుతుంది అనమాట, లేట్ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా అయినా సరే తొందరగా అయిపోతాయి పనులు అయితేను. సో ఆ రోజు ఇంకా మా వారు వచ్చేటప్పటికి 3 అయిపోయింది. అప్పుడు వెంటనే సో అర్జెంటుగా రిపేర్ చేయించేసి తీసుకొచ్చారు. ఆడు చిన్న పనికి 300 తీసుకున్నాడండి, మన అవసరం కదా తప్పదంతే. సో ఎలక్ట్రీషియన్ పనులు చాలా కాస్ట్ అయిపోయిందండి, ఒక మేకకే చాలా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇంకా ఇది ఇంకా మొత్తానికైతే పని అయితే అయ్యింది, లేదంటే నాకు ప్రాబ్లం అయిపోయేది. సో ఇంకా ఒక పక్క ఇడ్లీకి వేసుకున్నాను, అలాగే ఇంకా నేను కుడుములు చేసుకుంటాను కదా, ఇంకా అవి కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. ఈ లోపైతే కొంచెం టీ పెట్టుకుని, సో హెడ్ ఏక్ వస్తుంది, ఏమి తెలియలేదు కదా, కొంచెం టీ పెట్టుకున్నాను. అంటే టైం వచ్చేసి 3:30 అవుతుంది అండి. టీ తాగేసిన తర్వాత అయితే మిగతా పనులు అయితే ఫాస్ట్గా చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ రవ్వ కూడా కడిగేసుకుని ఒక గిన్నెలోకి గట్టిగా పిండేసి తీసుకుంటే నాకు గ్రైండర్లోంచి పిండి తీసుకునేటప్పుడు కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానన్నమాట. ముందే కడిగేసుకుని రవ్వ గట్టిగా పిండేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను, అలా గ్రైండర్లో తీసుకున్న రుబ్బుని చేతితో బాగా మిక్స్ చేసేసుకుంటారనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఇంకొక పక్క మళ్ళీ వేసానన్నమాట కొంచెం. అయితే రేపు వాళ్ళ పిల్లలకి వడల్లాగా కొంచెం తీసానండి, చాలా చిన్న బాక్స్ తోటి. అందులోకి బియ్యం పిండి వేసుకుని వడల్లా వేసేసి ఇడ్లీ వేస్తానన్నమాట. ఎప్పుడైనా పప్పు గ్రైండ్ చేసినప్పుడు అలాగే తీస్తాను. ఈరోజు అయితే సోఫా రిపేర్కి వస్తానన్నారండి, అదంతా మొత్తం క్లాత్ అంతా తీసేసి మొత్తం అంతా కూడా క్లాత్ కట్ చేసి పెట్టుకున్నారు, కాకపోతే ఈరోజు అయితే రాలేదన్నమాట. సో దీని పని ఎప్పుడు అవుతుందో ఏంటో చూడడానికి అయితే చాలా అసహ్యంగా ఉంది. ఇక్కడ క్లాత్ కట్ చేసేసి ఆయన అయితే సో మళ్ళీ పని ఉందనేసి వెళ్ళిపోయారు పక్కకు పెట్టేసి. ఇది ఒక పెండింగ్ వర్క్ అన్నమాట, అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇది ఒకటి ఉండిపోయింది. సో ఇంకా ఈరోజే ఫైనల్గా అయితే సో నైట్ అయితే పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అవుతుంది అనుకున్నది. చాలా సాడ్గా అయిందండి ఈ మంత్ ఏంటో తెలీదు. సో నేను పదే పదే ప్రశాంతంగా ఉందని చెప్పుకోవడం వల్ల దిష్టి తగిలిందో ఏమో తెలియదు, కానీ ఈరోజు అయితే చాలా సాడ్గానే అయిందనమాట. మార్నింగ్ నుంచి ప్రశాంతంగానే ఉన్నాను, అప్పటికప్పుడు ఒక మిస్టేక్ వల్ల నాకు మొత్తం అంతా కూడా అప్సెట్ అయిపోయాను అనమాట. పూజ చేసుకోవడానికి కూడా టైం లేదు. సో ఇంకేం చేస్తాం, అలాగే ప్రసాదం ప్రిపేర్ చేసేసి అలా సాడ్గానే ఏడుస్తూ కూడా ప్రసాదం పెట్టేసుకొని ఇంకా పూజ అయితే దీపం పెట్టేసుకున్నాను, ఓన్లీ దీపం పెట్టేసుకున్నాను ప్రసాదం. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్.